Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తల్లి బాటలోనే కుమార్తె రోజా వారసరాలి అరంగేట్రం. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా సినీ నటిగా గుర్తింపు పొంది పొలిటికల్గాను రాణించారు. ఇప్పుడు రోజా బాటలోనే కుమార్తె ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రోజా సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలిచారు. భర్త సెల్వమణి ప్రముఖ సినీ డైరెక్టర్. దక్షిణాది భాషల్లో సినిమాలు తీశారు. రోజాతో చామంతి సినిమా తీయడం, ఆ తర్వాత ఇద్దరు వివాహానికి రోజా కుమార్తె అంశుమాలిక ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రోజా సెల్వమణి ఇద్దరు సినీ రంగానికి చెందిన వారే కావడంతో ఇప్పుడు అంశుకు సినీ రంగంలోకి ఎంట్రీ సాధారణంగానే పరిగణించాల్సి ఉంటుంది. రోజా రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత క్రమేణా సినిమాలు తగ్గించేశారు. వైసీపీ నుంచి తొలిసారి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉంటూనే మంత్రి పదవి ప్రకటించిన రోజు వరకు జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించారు. కొన్ని స్కిట్స్లోనూ నటించారు. మంత్రి అవుతూనే ఆ కార్యక్రమానికి వేడుకలు పలికారు. జబర్దస్త్ వేదికగానే తన పిల్లలిద్దరిని ప్రేక్షకులకు రోజా పరిచయం చేశారు. రోజా కుమార్తె అంశుమాలిక రచయిత. పుస్తకాలను రాశారు, పలు అవార్డులను గెలుపొందారు, పలు మ్యాగజైన్ కవర్ పేజెస్పై ఫిక్షనల్ రైటర్గా గుర్తింపు పొందారు. ఇప్పుడు రోజా సినిమాలకు పూర్తిగా దూరం కావడంతో కుమార్తె అంశు సినిమాలకు దగ్గర అవుతారని చెబుతున్నారు. అంశు తన తొలి సినిమాను ప్రముఖ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. కోబ్రా దర్శకుడు అజయ్ జ్ఞానమూర్తు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే అంశు కోసం పలు కథలు రెడీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. సెల్వరాజ్తో ధ్రువ్ ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ పూర్తి కాగానే అంశుతో సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల కోసం మంత్రి రోజా సమాయత్తమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపొంది నగర నుంచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేయడంలో రోజా ముందుంటారు. అయితే తాజాగా సీఎం జగన్ నిర్వహించిన పార్టీ వర్క్షాప్లో రోజా గడప గడపకు ప్రభుత్వ నిర్వహణలో వెనుకబడి ఉన్నారని తేల్చారు. నియోజకవర్గంలో మరింత సమయం కేటాయించాలని సీఎం జగన్ నిర్దేశించారు. అటు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేన వచ్చే ఎన్నికలలో రోజా లక్ష్యంగా నగరపైన గురిపెట్టాయి. ఈ సమయంలోనూ కుమార్తె అంశు సినీ రంగ ప్రవేశంపైన చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు రోజా తన కుమార్తె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ పైన అధికారికంగా ఏం చెబుతారనేది అటు సినీ పరిశ్రమతో పాటుగా రోజా అభిమానుల్లోనూ ఆసక్తి పెంచుతోంది.